ఎన్నికల కమిషన్ ఆఫీస్ కి కే పాల్ గారు వచ్చారు మాట్లాడదాం కే పాల్ గారు ఆఫీస్ కి వచ్చారు దేనికోసం వచ్చారు ఏమని మాట్లాడారు కమిషనర్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను మీరు అవినీతి చక్రవర్తిగా మార్కండి ఈ ఎలక్షన్ అంతా అవినీతిగా జరిగింది నేను ముందు నుంచి చెప్తున్నాను ప్రజాశాంతి పార్టీకి రికగ్నిషన్ ఉండి ఎందుకు ఇనాక్టివ్ చేశారు ఫస్ట్ పాయింట్ కామన్ సింబల్ అందరికి ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు సెకండ్ పాయింట్ నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర సుప్రీం కోర్టుకి ఫైల్ చేశాం న్యాయం జరుగుతది మీరు ఈ ఎలక్షన్ ని రద్దు చేసి పోస్ట్ పోన్ చేయండి అన్నాను అదే సమయంలో రేవంత్ రెడ్డి నీకు 68 సీట్లు వచ్చాయి కంగ్రాట్యులేషన్స్ చెప్పాను ఓకే ఇప్పుడు సర్వేలు అన్ని వస్తా ఉన్నాయి కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తా ఉన్నాయి కదా ఏం జరిగింది అనుకుంటారు స్టేట్ లో ఏం జరిగింది నేను డబ్బాలు మార్చొద్దని చెప్పాను అయినా ఎలక్షన్ అయిన 3 రోజుల తర్వాత కౌంటింగ్ ఎందుకు ఎలక్షన్ అయిన 3 రోజులు కౌంటింగ్ ఎందుకు ఎలక్షన్ అయిన వెంటనే కౌంటింగ్ చేస్తారు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేయడం ఏంటి మీరు చెప్పండి యూకే లో చైనా లో ఫ్రాన్స్ లో జపాన్ లో జర్మనీ లో యుఎస్ఏ లో అన్ని దేశాల్లో ఎలక్షన్ 6 గంటలకైతే 6 కే కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది మరి అలాడిది 6 తర్వాత కౌంట్ చేయడం ఏంటి 3 రోజులకి 72 గంటల తర్వాత కౌంట్ ఏంటి బాగలేదు కదా అది డబ్బాలు మార్చాలని అంటే అర్థం కాలేదు డబ్బాలు మార్చాలని అంటే ఈవీఎంలు ఈవీఎంలు మార్చట్లేదా మనం కళ్ళతో చూస్తున్నాం కదా ఈవీఎంలు మార్చడం కవర్లో చూస్తున్నాం లేదంటే కాంగ్రెస్ కర్వీఎంది వచ్చింది కేపాల్ ఏమనుకుంటున్నారు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి వ్యక్తిగతంగా ఎవరైతే బాగుంటుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు అన్నది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు మీరు ఏమనుకుంటారు వ్యక్తిగతంగా మీకు ఉంటది ఒక్కొక్కరికి వ్యక్తికి మీకు ఏమనుకుంటారు నేను రేవంత్ రెడ్డి కంగ్రాట్యులేషన్స్ చెప్పాను ఇస్తే దళితులకు ఇవ్వాలి లేదా రేవంత్ రెడ్డికి ఇవ్వాలి ఎందుకంటే కష్టపడ్డాడు కాంగ్రెస్ 1% ఉన్న ఓటు బ్యాంక్ హుజరాబాద్ లో మీరు చూడండి 3 లక్షల ఓట్లలో 1% ఉంది అలాంటిది గెలుపు స్థాయికి ఎవరు తీసుకొచ్చారు కష్టపడ్డోడే తీసుకొచ్చాడు కాంగ్రెస్ వాళ్ళకి తీసుకొచ్చారు కనుక నేను కంగ్రాట్యులేషన్స్ చెప్పాను రేవంత్ రెడ్డి గెలిచినట్టు అది కేపాల్ ఎన్నికల కమిషన్ కలిశారు ఆయన ఒక అభిప్రాయం చెప్తా ఉన్నారు కష్టపడ్డారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేటువంటి అభిప్రాయం కేపాల్ చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గణేష్ తో మధు మల్కేడికర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది